హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో చాలామంది చూసుకుంటే కనుక మహిళల్లో ఈ నల్ల మచ్చలు అవుతూ ఉంటాయండి. ఈ ఫేస్ పైన నల్ల మచ్చలు అవుతుంటాయి. ఇక్కడ చెంపల మీద, ఫోర్ హెడ్ మీద, నుదుటి మీద, ఇక్కడ స్కిన్ మీద, ఇక్కడ చిన్ మీద, లేకుంటే ఇక్కడ ముక్కు మీద నల్ల మచ్చలు అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, పిక్చర్లో చూపిస్తున్న అలా అవుతుంటాయి అన్నమాట. సో వీటిని మంగు మచ్చలు అంటారు. మంగు మచ్చలు ఇంగ్లీష్లో మెలస్మా అంటారు అన్నమాట. మంగు మచ్చలు అంటూ ఉంటారు, నల్ల మచ్చలు అంటూ ఉంటారు. ఇవి చూసుకుంటే కనుక మనకు గ్రే టు బ్రౌన్ కలర్లో ఉంటాయి, లేకుంటే బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ప్యాచెస్ ప్యాచెస్ అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనండి, అతుకులు అతుకులా కనిపిస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా వీటిని మరి ఇవి రావడానికి కారణాలు ఏంటి అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు అండి. సో హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేడీస్లో హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, హార్మోనల్ ప్రాబ్లం వల్ల అవుతుంటాయి. కొంతమందికి స్కిన్ లైట్ వెళ్ళడం వల్ల, లైట్ పడకపోవడం వల్ల, సన్ రైజ్ పడకపోవడం వల్ల అవుతుండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయండి. మరి ఈ మచ్చలు తగ్గించుకోవడానికి ఒక క్రీమ్ ఉందండి, ఆ క్రీమ్ గురించి నేను ఈరోజు డిస్కషన్ చేస్తాను. ఓకే, సో చాలా వరకు చెప్పారు మేము అనేక రకాల క్రీమ్స్ వాడామండి, క్రీమ్స్ పెట్టుకున్నప్పుడు మాకు మచ్చలు పోతున్నాయి, మళ్ళీ క్రీమ్స్ ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు మళ్ళీ వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ మచ్చలు అంటే, ఈ మచ్చలు నిజానికి ఏంటంటే శాశ్వతంగా పోవడం అనేది కష్టమండి. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే అవి పోతాయి, శాశ్వతంగా పోతాయి. కానీ కొద్దిమందికి మధ్యలో వచ్చిన తర్వాత, ఎక్కువైన తర్వాత ఏ క్రీమ్స్ పెట్టినా వాళ్ళకు తగ్గవండి, ఇంకా అవి శాశ్వతంగా ఉంటాయి ఆ మచ్చలు. అంతే ఈ క్రీమ్ ఎందుకు అంటే, ఈ క్రీమ్ జస్ట్ మనకు మేకప్ క్రీమ్ లాగా. అంతే, మనము మేకప్ బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకున్నప్పుడు అందంగా ఎట్లా కనిపిస్తాము, అట్లా ఈ క్రీమ్ వాడిన రోజు అది అందంగా కనిపిస్తూ ఉంటుంది, మనకు మచ్చలు కనిపించవు. క్రీమ్ ఆపేసినప్పుడు మళ్ళీ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో దీన్ని జస్ట్ మేకప్ కిట్ లాగా వాడండి అంతే, ఇంకా అంతకు మించి దీనికి చేసే సజెషన్ ఏమి ఉండవు. ఓకేనా అండి, మరి ఆ క్రీమ్ ఏముంది అసలు, ఆ స్టిరాయిడ్ క్రీమ్ ఏముంది అనే దాని గురించి ఇప్పుడు మనము డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆ స్టిరాయిడ్ క్రీమ్ అసలు ఎలాంటి డ్రగ్స్ ఉంటాయి, అది ఎలా పనిచేస్తుంది, ఓకేనా, ఎట్లా వాడాలి ఏంటి అనేది ఒకసారి మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆ క్రీమ్ గురించి తెలుసుకోవే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అండి, రైట్, ఇక టాపిక్లో వెళ్ళిపోతే, సో ఆ క్రీమ్ వచ్చేసి మెలామెట్ క్రీమ్ అండి. మెలామెట్ క్రీము మీకు పిక్చర్లో చూపిస్తాను చూడండి, మెలామెట్ క్రీము. సో దీంట్లో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా మూడు రకాల డ్రగ్స్ ఉన్నాయండి. ఓకే, ఒకటి వచ్చేసి హైడ్రోక్వినాన్, నెక్స్ట్ మొమిటజోన్, నెక్స్ట్ ట్రెటినయాన్. ఈ మూడు రకాల డ్రగ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకుంటే మనకి క్రీమ్ అనేది ఎట్లా ఉపయోగపడుతుందని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హైడ్రోక్వినాన్ గురించి తెలుసుకుందాం. ఈ హైడ్రోక్వినాన్ అనేది ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది, ఒక లైట్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. బ్లీచింగ్ ఏజెంట్ అంటే ఏంటి అంటే, ఈ డార్క్ బ్రౌన్ మచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ మచ్చల్ని తీసేయాలి, ఆ డెడ్ స్కిన్స్ అనమాట అన్నీ కూడా, ఒక డెడ్ స్కిన్ అదంతా, ఆ స్కిన్ తీసేయాలి కాబట్టి దాన్ని బ్లీచింగ్ చేయడానికి ఈ హైడ్రోక్వినాన్ ఉపయోగపడుతుంది. హైడ్రోక్వినాన్ పెట్టినప్పుడు ఆ డెడ్ స్కిన్స్ అంతా మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట, క్లీన్ అవుట్ వాష్అవుట్ అయిపోతాయి మొత్తం. ఓకేనండి, ఆ మచ్చలన్నీ వాష్అవుట్ అయిపోతాయి. తర్వాత మరి వాష్అవుట్ అయిపోయింది కదా, వాష్అట్ అయిపోయిన తర్వాత మరి కొత్త రావాలి కదా, మళ్ళీ కొత్త స్కిన్ రావాలి కదా, పైన స్కిన్, డెడ్ స్కిన్ తీసేసారు కరెక్టే, మరి కొత్త స్కిన్ రావాలి కదా, దానికోసము ట్రెటినయాన్ అండి. ఈ ట్రెటినయాన్ అనేది రెటినాయిడ్స్ కేటగిరీకి చెందిన విటమిన్ ఏ, మ్యాన్ మేడ్ విటమిన్ ఏ అనమాట ఇది. సో ఇది ఏం చేస్తుందంటే, ఆ డెడ్ స్కిన్స్ పోయినాయి కదా, పోయిన తర్వాత మరి కొత్త స్కిన్ రావాలి కదా, కొత్త లేయర్ రావాలి కదా, కొత్త లేయర్ రావడానికి, కొత్త సెల్స్ పుట్టడానికి ఈ ట్రెటినయాన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దానివల్ల కొత్త లేయరు, కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది లోపల నుంచి. ఓకే, ఆటోమేటిక్గా అప్పుడు ఏం కనబడుతుంది, ఈ మచ్చ పోతుంది ఆటోమేటిక్, కొత్త లేయర్ కాబట్టి, కొత్త లేయర్కి మచ్చలు ఉండవు కాబట్టి అది అప్పుడు క్లియర్గా అందంగా ఫేస్ ఇంతకుముందు ఎలా ఉందో అలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి ఈ రెండు బాగానే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మొమిటజోన్ అండి. ఈ మొమిటజోన్ అంత రిస్క్ ఏంటంటే, ఇది ఒక స్టిరాయిడ్. ఓకేనా, మరి స్టిరాయిడ్ ఎందుకు ఉంది ఈ క్రీమ్లో అంటే, సో ముఖ్యంగా ఈ ఏదైతే మనం ఈ రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఓకేనా, ఇచ్చింగ్ కానీ, ఇదంతా కలిగించే అన్ని లోపల ఉంటాయండి. అలాపడు ఉండడం వల్లే మనకు ఆ మచ్చ అంతా ఎర్రగా, రెడ్గా, బ్రౌన్ కలపడానికి కారణం అవసరం అదే. ఓకేనా, లోపల నుంచి ఆ ఇచ్చింగ్, రెడ్నెస్, స్వెల్లింగ్ రావడమే. ఓకే, అది రావడం వల్ల దురద పెడుతూ ఉంటుంది కొంతమందికి. ఓకే, కొంతమంది గోకుతూ ఉంటారు, కొన్ని కొన్నిసార్లు అక్కడ ఎర్రగా అవుతుంది, లేకుంటే డ్రైగా అయిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ ఆ మచ్చక దగ్గర. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉండాలి. ఓకేనా, అలాగే ఇప్పుడు మనం పెట్టినప్పుడు, ఇప్పుడు ఈ క్రీమ్ కూడా తొందరగా పనిచేయాలంటే మనకు ఈ స్టిరాయిడ్ అనేది అవసరం ఉంటుంది. ఎప్పుడైతే స్టిరాయిడ్ అప్లై చేస్తామో, అప్లై చేయగానే వెంటనే అక్కడ స్టిరాయిడ్ అనేది ఆ స్వెల్లింగ్ని, రెడ్నెస్ని, ఇచ్చింగ్ని మొత్తం ఆపేస్తుంది. ఆపేసి మిగతా రెండు డ్రగ్స్ పనిచేసే విధానంలాగా ఇది సహాయపడుతుంది అనమాట. అందుకని ఈ కార్టికో స్టిరాయిడ్, ఈ మొమిటజోన్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది అక్కడ. ఓకేనా, అది ఉంటేనే ఇవన్నీ తొందరగా పనిచేస్తాయి. సో అట్లా ఈ మూడు కూడా ఉండి, ఒకటమో ఆ డెడ్ స్కిన్స్ని రిమూవ్ చేస్తుంది, ఒకటమో కొత్త స్కిన్ పుట్టిస్తుంది, ఒకటమో ఆ ఇరిటేషన్ని తగ్గించి ఫాస్ట్గా తొందరగా పనిచేయడానికి సహాయపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే, క్రీమ్స్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో చిన్న చిన్న మచ్చలు లాంటివి ఉంటే తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గిపోతాయి. మీరు మధ్యలో ఉండాలంటే, మధ్యలో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా తగ్గడం అనేది కష్టం అండి. ఓకేనా, మీరు డాక్టర్ సలహా తీసుకొని ఈ క్రీమ్స్ వాడాలి, ఇంకా వేరే క్రీమ్స్ వాడాలా, ఫేస్ వాష్ వాడాలా, లేకుంటే అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో కనుక్కొని ఆ ప్రాబ్లమ్కి మెడిసిన్ కనుక్కొని ఈ క్రీమ్ వాడాలా,
అట్లా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు హార్మోనల్ ప్రాబ్లం వల్ల మచ్చలు వచ్చినాయంటే ముందు హార్మోనల్ ప్రాబ్లం తగ్గించుకొని ఈ క్రీమ్ వాడండి, అప్పుడు మీకు సెట్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? అట్లా మీరు ట్రీట్మెంట్ ప్రయత్నించాలి తప్ప ఈ క్రీమ్ వాడాము ఇట్లా అయింది, లేకుంటే క్రీమ్ వాడకండి ఇట్లా అవుతుంది, ఓకేనా, ఇదంతా కాదు. ఓకేనా అండి? మీరు ఏ మెడిసిన్ వాడినా ఆ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువ రోజులు వాడితే, దేనికైనా అది. ఓకేనా? అందుకని సో మీరు వాడే ముందు జాగ్రత్తగా వాడుకుంటే అది మీకు ఫలితాన్ని ఇస్తుంది, రైట్? సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ యొక్క క్రీమ్ గురించి అయితే. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు మన డైలీ ఛానల్ని మన డైలీ ఫాలో అవ్వండి, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు, ఇంకా మంచి మంచి విషయాలు నేను తీసుకొస్తుంటాను, అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, అలాగే మీరు కనుక ఈ ఎవరైనా మెడికల్ బిజినెస్లో ఉంటే, ఓకే, మీకు మెడికల్ బిజినెస్ డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ కావాలి, ఓకే, ఇవన్నిటి గురించి వెళ్ళి మీకు డౌట్స్ ఉన్నాయనుకుంటే, బిజినెస్ స్టెప్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడ నుంచి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.